జీవించడమంటే ఏంటో తెలుసా? పగటి పూట కష్టపడి పని చేయాలి, సాయంత్రం ఎంజాయ్ చేయాలి, రాత్రి అయితే నిద్రపోవాలి. రాజు, వర్క్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలుసా? చక్కగా ఫినిష్ అయినప్పుడు. స్వాతి, నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? మన పని పూర్తి కాలేదా? ఎక్కడ పూర్తయింది చెప్పు. పిక్టోరస్ మొక్కను వెతుక్కుంటూ వచ్చావు, ఆ దొరికిందా? అవునవును, స్వాతి కరెక్టే చెప్తోంది. మనం రేపు ప్రొఫెసర్ కపిల్ కి ఏం చెప్తాం? తనకి నచ్చ చెప్దాం. తను చెప్పిన ప్రదేశానికి వెళ్ళాము, కానీ ఆ పిక్టోరియస్ చెట్టు మాత్రం మాకు దొరకలేదని చెప్దాం. అరే, అలా ఎలా చెప్తావు నువ్వు? అబ్బా, ఇదేదో రేపు జరగబోయే విషయం కదా, కాబట్టి రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ అందరి దగ్గర దాని ఒక విషయం చెప్పాలనుకుంటోంది. చెప్పట్లు. మాట్లాడు బంగారం, సైలెంట్ గా కూర్చున్నావే. మీ అమ్మ నాన్న మీ పెళ్లికి ఒప్పేసుకున్నారా ఏంటి? అవును, ఇంకేం చేయాలి. మరే వా, మంచి విషయం. యాక్చువల్లీ ఇది అంత పెద్ద విషయమే కాదు, ఎందుకంటే ఇవాళే విషయం ఫైనల్ అయింది. మరి మీరు మాకు చెప్పనే లేదు? పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంత్ 23rd. చూడండి, అందరూ తప్పకుండా రావాలి. అరే, మీరు పిలవడం ఆలస్యం, మేము రామా ఏంటి? చాలా సంతోషం. మనం ఏదైనా పోటీని పెట్టుకుందామా? అంతాక్షరి ఆడుకుందాం. ఒక పని చేద్దాం, మీరందరూ ఆడండి, అంతవరకు నేను రాజీవ్ అలా వెళ్ళి తిరిగేసి వస్తాం. అరే వా, ఎంజాయ్ చేయండి. అవును, మరి పెళ్లి చేసుకోబోతున్నావు కదా, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. పర్వాలేదులే, వెళ్ళి రండి, కానీ మరీ దూరం వెళ్ళకండి. ఓకే బాబా, ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, బై బై. బై బై, టేక్ కేర్. సరే రండి, మనం మొదలు పెట్టుకుందాం. తెలుసా రాజీవ్, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు కూడా, ఎవరిని ప్రేమించానో తననే పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకో విషయం తెలుసా, ఈ క్రెడిట్స్ అంతా రిషబ్ స్వాతికే వెళ్తుంది. అది నిజమే, మన అమ్మనాలను ఒప్పించడానికి వాళ్ళగా కష్టపడ్డారు. ఏంటిది? రా, వెళ్ళిపోదాం. సరే, పరిగెత్తు త్వరగా. ఏమైంది? అది తానియా గొంతే. భయపడకు, నాతోరా, వచ్చే. ఏమైంది? సార్, డెడ్ బాడీ బాగా కుళ్ళిపోయినట్టుంది. ఈ డెడ్ బాడీని ఇక్కడ కప్పెట్టి చాలా రోజులైనట్టుంది. పురుగులే చాలా మట్టుకు తినేశాయి. కానీ సార్, వాళ్ళెందుకు డెడ్ బాడీని ఈ విధంగా పడేశారు? సగం డెడ్ బాడీ ఏమో నేల మీద ఉంది, ఇంకో సగం మట్టిలో ఉంది. లేదు, పూర్తిగానే కప్పెట్టుంటారు. ఒకవేళ ఏవైనా జంతువులు బయటికి తీసుంటాయి, తవ్వడానికి ఏదైనా తీసుకురా. సార్, ఇది అమ్మాయి డెడ్ బాడీ అనుకుంటాను. చేతిలో గాజులు, మెళ్ళలో మంగళసూత్రాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఒక విషయం బాగా అర్థమవుతుంది, దొంగతనానికి హత్య చేయలేదు. చెక్ చేయండి, ఏదో క్లూ దొరుకుతుంది. ఈ శవాన్ని ముందుగా చూసింది ఎవరు? తాన్యాని చూసింది సార్. అవును సార్, నా కాలు జారకపోతే నేను కింద పడుంటాను, ఆ శవాన్ని కూడా చూసి ఉంటాను. మేము ఇతరులను నడుస్తూ ఉంటే హఠాత్తుగా చాలా బ్లూ ఫ్లైస్ మా ముందు వచ్చింది సార్. బ్లూ ఫ్లైస్ ఇలాంటి శవాలు ఉన్న చోటికే వస్తాయని మాకు తెలుసు. అందుకే అక్కడ నుండి బారిపై వస్తుంటే తను కాలు జారి కింద పడి ఆ శవాన్ని కనిపెట్టింది. ఇదే జరిగింది సార్. ఈ బ్లూ ఫ్లైస్ శవం చుట్టూ ఎగురుతాయని మీకెలా తెలుసు? సార్, మేమందరం సైంటిస్ట్. ఒక రేర్ ప్లాంట్, దాని పేరు పెథోరస్. దాన్ని వెతుకుంటూ వచ్చాం, కానీ బ్లూ ఫ్లైస్ ఎప్పుడు డెడ్ బాడీస్ చుట్టూ తిరుగుతాయని మాకు తెలుసు. ఎన్ని రోజులుగా క్యాంపింగ్లో ఉన్నారు? సార్, క్యాంపింగ్కి మేము ఇక్కడికి వచ్చి 4-5 రోజులు అవుతుంది సార్. 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాం సార్. సార్, ఏ ఎవిడెన్స్ దొరకలేదు. సరే,
శవాన్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. ఓకే. సలోంకి, తను ఎలా చనిపోయింది? ఇతను బుల్లెట్ తగిలి చనిపోయాడు. ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి, ఇతని తలకి వెనుక భాగాన్ని షూట్ చేశారు. అది బాగా పక్కన నిలబడి షూట్ చేశారు. అందువల్ల ఇతని ముందు భాగంలో ఉండే ముఖం ఛిద్రమైపోయింది. అంతే, షూట్ చేసిన వెంటనే ఇతని శవాన్ని తీసుకువెళ్ళి అడవిలో పాతిపెట్టేశారు. అలా అయితే తను బుల్లెట్ గాయం వల్లే చనిపోయింది. బాడీలో ఏ సిమ్టమూ లేదు బాస్. పాయిజన్ ట్రేసెస్ లేవు, దెబ్బలు తగిలిన గుర్తులు కూడా లేవు. అవును, తనకి వయసు ఎంత ఉంటుంది బాస్? ఇతని ఎముకల్ని కెమికల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇతని వయసు 28 నుండి 30 అని తేలింది. తారిక స్కెచ్ చేస్తోంది. అందులో మనకి తెలుస్తుంది చావడానికి ముందు అతని ముఖం ఎలా ఉండేదని. సరే, తను ఎప్పుడు చనిపోయింది బాస్? ఇతని శవాన్ని చూస్తుంటే ఇతను చనిపోయి ఎన్నో రోజులు కాలేదనిపిస్తుంది. ఏమిటి, ఎన్నో రోజులు కాలేదా? అవును. అలా అయితే బాడీ ఎంత ఇదిగా పాడైపోయిందేంటి? ఎందుకంటే ఇతని శవం అడవిలో దొరికింది. అందువల్ల ఈ మెగట్స్ ఇందులో ఎక్కువగా పెరిగాయి. అందువల్ల ఈ మెగట్స్ ఈ శవం మీద ఎక్కువగా దాడి చేశాయి. నాకు కొంచెం అవకాశం ఇవ్వు, త్వరలోనే ఈ పురుగులు ఈ అమ్మాయి ఎప్పుడు మరణించిందో చెబుతాయి. పురుగులా? సాలోంకే సార్, పురుగుల గురించి ఎలా తెలుస్తుంది? అన్నీ కనిపెట్టచ్చు ఫ్రెడీ. సార్, ఆ తారిక వస్తున్నా. సరే, ఈ అమ్మాయి చనిపోవడానికి ముందు ఇలాగే ఉండుండాలి. ఫ్రెడీ, మన రికార్డ్స్ చెక్ చేసి ఈ అమ్మాయి కనిపించడం లేదని ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారేమో చూడు. ఎస్ సార్. సచిన్, ఆ సైంటిస్టులు అడవిలో ఆ రోజు క్యాంప్లో ఉండటం మంచిదైంది. లేదంటే ఆ శవం అక్కడే మట్టిలో కలిసిపోయి ఉండేది, ఎవరికి ఆచూకీ తెలిసేది కాదు. అవును సార్, అది నిజమే. ఏమిటి శ్రేయ, ఏమైనా తెలిసిందా? అవును సార్, గత 6 నెలలుగా 15 మంది అమ్మాయిలు కనబడకుండా పోయారని రాసింది. పైగా సార్, ఇందులో ఉన్న ఈ అమ్మాయి మొహం సాలోంకే గారు డిజైన్ చేసిన మొహంతో మ్యాచ్ అవుతాం సార్. అవును, అచ్చం అలాగే ఉంది. ఇంకేదైనా ఆధారం దొరికిందా? ఎస్ సార్, మనకి దొరికిన డెడ్ బాడీలో దొరికిన ఈ మంగళసూత్రం, ఇలాంటి మంగళసూత్రమే ఆ అమ్మాయి మెళ్ళో కూడా ఉంది. అవును, అచ్చం అలాగే ఉంది. రికార్డ్స్ని బట్టి చూస్తే ఈ అమ్మాయి పేరు నిషా సార్, వయసు 28. నిషా సార్, సాలోంకే సార్ కూడా ఇదే చెప్పారు, ఈ అమ్మాయి వయసు 25 నుంచి 30 లోపే ఉంటుంది అని. తను కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? తన భర్త హర్షిత్ సార్. తన భర్త హర్షిత్. పైగా సార్, అతనిచ్చిన ఈ కంప్లైంట్ 4 రోజుల క్రితమే ఫైల్ అయింది సార్. ఏమిటి, 4 రోజుల క్రితమా? 4 రోజుల క్రితం ఇచ్చాడా? చనిపోయిన ఆ అమ్మాయి మొహం చూస్తే ఆ అమ్మాయి చనిపోయే దగ్గర దగ్గర 10 నుంచి 15 రోజులు అయినట్టు తెలుస్తోంది. అదే నాకు అర్థం కావట్లేదు సార్, నిషా భర్త ఆమె కనిపించడం లేదనే కంప్లైంట్ని ఇంత లేటుగా ఎందుకు ఇచ్చాడు? ఆ విషయం నిషా భర్త హర్షితే చెప్పాలి. డాక్టర్ హర్షిత్, మీరేనా డాక్టర్ హర్షిత్? అవును, మీరెవరు? మేమందరం సిఐడిస్. రండి రండి, లోపలికి రండి, రండి కూర్చోండి. లేదు పర్వాలేదు. డాక్టర్ హర్షిత్, మీరు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం మీ వైఫ్ నిషా గత 4 రోజులుగా కనపడటం లేదని చెప్పారు. అవును, 4 రోజుల నుంచి కనిపించట్లేదా లేక అంతకు ముందు నుంచా అని తెలియట్లేదు. నేను ఊళ్ళో లేను. ఎక్కడున్నారు?
నేను ఆఫీస్ పని మీద పూణేకి వెళ్ళాను. అంటే ఫస్ట్ మే నుంచి టెన్త్ మే వరకు. అంటే ఫస్ట్ మేకి ముందు నిషా ఇక్కడే ఇంట్లో ఉన్నారు కదా? అవును, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే మాకు శవం దొరికింది. ఆ శవం పక్కన ఇదిగో. ఇది ఇది నా నిషాది. సార్, వాడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చేయనీ పర్వాలేదు, మహా గొప్ప నటును కూడా చూశా. చేయనివ్వు. సార్, మీకు నిశాసం ఎక్కడ దొరికింది సార్? ఇక్కడికి కొద్ది దూరంలో ఓ అడవింది, అక్కడే దొరికింది. ఓకే డాక్టర్ హర్షిత్, మీరు మీ భార్యతోటి చివరిగా ఎప్పుడు మాట్లాడారో చెప్తారా? సార్, నేను ఏ రోజైతే పూణాకు బయలుదేరాను ఆ రోజే మాట్లాడాను సార్. ఆ తర్వాత నేను తనతో మాట్లాడలేదు సార్. ఆవిడ్ని మీరు ఈ విధంగా ముంబైలో వదిలిపెట్టి ఫోన్లో కూడా మాట్లాడదాం అనుకోలేదా? నేను మాట్లాడదామనే ట్రై చేశా, కానీ తన మొబైల్ సరిగ్గా లేదు సార్. తన మొబైల్ సరిగ్గా లేకపోతే ల్యాండ్ లైన్కి చేయొచ్చు కదా? సార్, ల్యాండ్ లైన్ కూడా పనిచేయట్లేదు సార్. అదేలా, మొబైల్ ల్యాండ్ లైన్ రెండు పనిచేయలేదా? ఏదో ప్లాన్ ప్రకారంగానే ఉంది, రెండు ఫోన్స్ పనిచేయలేదండి సార్. ఇవన్నీ ఒట్టి సాకులే డాక్టర్ హర్షిత్. మీరు గనక ప్రయత్నించి ఉంటే మీ భార్యతో మాట్లాడడానికి కనీసం ఏదో ఒక అవకాశం ఉండేది. సార్, నేను ప్రయత్నించాను సార్. పక్కింటి డిసోస్ అని కూడా వెళ్ళి చూడమని చెప్పాను సార్, కానీ తను వచ్చి ఇక్కడ చూసినప్పుడు నిషా తలుపు తెరవలేదంట సార్. అది కాక పక్కింట్లో ఇచ్చి వెళ్ళడానికి మా దగ్గర రెండో తాళం లేదు సార్. వేరే ఎవరి దగ్గర మా ఇంటి తాళం లేదు సార్. హలో సార్, ఇదిగో నీ ఫోన్. తనెవరు సార్? నేను. వీడు నా చిన్ననాటి స్నేహితుడు అనురాగ్. వీడికే ఫోన్ రిపేర్ చేసి తీసుకురమ్మని ఇచ్చాను. దానికెందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏదైనా సమస్య? ఏమైంది నిషా? నిషాకేమైంది? నిషా ఇప్పుడు ప్రాణంతో లేదు. ఏంటి, ఎలా, ఏం జరిగింది? అదే ఇప్పుడు మేము విచారిస్తున్నాం. మీరిప్పుడు నమ్ముతున్నారా నేను అబద్ధం చెప్పట్లేదని? డాక్టర్ హర్షిత్, నిజమేంటో అబద్ధమేంటో మాకు త్వరలోనే తెలుస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. శ్రేయ, నిషాకున్న ఫ్రెండ్స్ లిస్టు మొత్తం నాకు కావాలి. వాళ్ళందరినీ బ్యూరోకి రమ్మని చెప్పు. మీరందరూ నిషా క్లోజ్ ఫ్రెండ్స్ కదా? ఒక విషయం చెప్పండి, మీలో ఎవరికైనా నిషాకి ఎవరితోనైనా విరోధం ఉందా, లేదంటే నిషాకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న విషయం తెలుసా? నిషా ఎప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు, అందరికీ సాయం చేసేది. తనకి ఎవరు ఎనిమి అసలు ఉండరు. మాకు నిషా చాలా సంవత్సరాలుగా తెలుసు. ఇప్పటి వరకు తను ఎవరితోనూ గొడవ పడలేదు. అది మాత్రమే కాదు, తను ఎవరిని కోపగించుకోదు కూడా, పొరపాటును కూడా మాట్లాడదు. ఇంకా చెప్పాలంటే మేము ఎవరైనా గొడవలు చేసుకుంటే తనే వచ్చి పరిష్కరించేది. మా అందరికీ చాలా షాక్గా ఉంది సార్. మా అందరికీ ఏమీ అర్థం కావట్లేదు, నిషాని చంపడానికి ఎలా సార్ చేతులు వచ్చాయి? నిషా భర్త హర్షిత్ 1 నుంచి 10వ తారీఖు వరకు ఊళ్ళో లేరు, కానీ మీరంతా ఇక్కడే ఉన్నారు కదా. మీలో ఎవరైనా ఎప్పుడైనా నిషాతో కానీ మాట్లాడారా, లేదంటే తను ఎక్కడైనా కలుసుకున్నారా? ఏమైంది, ఎందుకలా మౌనంగా ఉన్నారు? మీలో ఎవరైనా నిషాను కలుసుకున్నారా, లేదా తనతో మాట్లాడారా లేదా? లేదు సార్, నిషాతో మాట్లాడి చాలా రోజులైంది సార్. మేము అందరం 15 రోజులకి రాజస్థాన్ చూసి వద్దామని వెళ్ళాం. అవును సార్, ఇది జరిగి 4 రోజులు అవుతుంది. ఆ సమయంలో నేను తనకి ఫోన్ చేసి అడిగాను సార్, నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగాం, కానీ తను రానని చెప్పేసింది సార్. మేము తిరిగి వచ్చిన తర్వాత కూడా తనతో అసలు మాట్లాడలేదు సార్. ఎందుకని? ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను. 4 రోజులైంది కదా, మీలో ఒక్కరైనా నిషాకి ఎందుకు ఫోన్ చేయలేదు? తను ఎలా ఉందో ఏమిటో ఎందుకు తెలుసుకోలేదు? పైగా మీరందరూ తనకి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఆహా, పైగా అతనున్నాడే నిషా భర్త, అతనికి భార్య గురించి దిగులేదు. మీరందరూ
నిషాకి అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్, చాలా మంచి స్నేహితులు. అది మాత్రమే కాదు సార్, నిషా వాళ్ళ బంధువులకి కూడా తన గురించి ఏవి దిగులు లేదు, తన ఫ్రెండ్స్ లాగానే. లే సార్, అలాంటిదేం లే సార్. అలాంటిదేం లేకపోతే అసలేం జరిగిందో చెప్పు. మీలో ఏ ఒక్కరికైనా నిషా గురించి ఏ కొంచెమైనా బాధ్యత ఉంటే తను ఈ రోజు ప్రాణాలతో ఉండేది. సార్, నేను ఒక విషయం చెప్పాలి. చెప్పడానికి ఇంకా ఏం మిగిలింది? సరే, ఏమిటో చెప్పు. సార్, నేను నిషాని కలిశాను. నిషాని కలిసావా? ఎప్పుడు? 7th May. 7th May రోజు తన్ని కలవడానికి ఇంటికి వెళ్ళాను. ఈ మాట మీతో చెప్పాలా వద్దా అని కూడా నాకు తెలియట్లేదు. నేను ఇందులో ఇరుక్కో తెలుసుకోలేదు. అప్పుడు నిషా ఇంట్లోనే ఉందా? అవును, తను బానే ఉంది. నువ్వేమంటున్నావు? మే 7th తేదీన నువ్వు తనని మీట్ అయ్యావా? అవును సార్. అచ్చా, అప్పుడు నిషా ప్రవర్తన ఎలా ఉంది? తను బాగానే ఉందా? టెన్షన్గా ఏం లేదుగా? అవును సార్, ఏదో కొంచెం టెన్షన్గా ఉంది. నేను తన్ని ఏమైందని అడగడానికి ప్రయత్నించాను, కానీ తనేం చెప్పలేదు. సరే, ఇక మీరు వెళ్ళచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళండి. సార్, ఒకవేళ మే 7వ తేదీన నిషాని అంజలి ఇంట్లో కలిసుంటే మరప్పుడు నిషా అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అలా అయితే నిషాని హత్య చేసింది హర్షిత్ కాదనుకుంటా, ఎందుకంటే మే 1 నుంచి 10 వరకు హర్షిత్ ఊళ్ళోనే లేడు సార్. అలా అని హర్షిత్ చెప్తున్నాడు. హర్షిత్ చెప్తున్నాడంతే, కానీ మనమింకా కన్ఫర్మ్ చేయలేదు కదా. తను 10 రోజులు ఊళ్ళో లేడన్న విషయం ఇంకా తెలియదు కదా. ఒకవేళ 10 రోజులు తను ఊళ్ళో లేకపోయినా కూడా ఒక్కరోజు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సలంకి బాస్, బయట ఉన్న శవం మీద ఈ బ్లూ ఫ్లైస్ అంటే సాధారణంగా ఈగలు అని చెబుతూ ఉంటాం, ఇవి 10 నిమిషాల లోపలనే చేరిపోతాయి. శవం మీద కూర్చున్న కొద్దిసేపట్లోనే ఈ బ్లూ ఫ్లైస్ గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఈ బ్లూ ఫ్లైస్ ఒకేసారి ఒకే కాన్పులో 200 నుండి 300 గుడ్లు పెడతాయి. ఆ తర్వాత 10 నుంచి 12 గంటల లోపు ఆ గుడ్లు పగిలి ఇందులోంచి 2 మిల్లీమీటర్ల పొడవున్న లార్వాలు ఏర్పడతాయి. ఆ తరువాత ఈ లార్వాలు శవం యొక్క చర్మాన్ని తినడం మొదలు పెడతాయి. ఆ తరువాత పెద్దవై 8 నుంచి 10 రోజుల లోపల ప్యూపాగా మారతాయి. ఆ తరువాత 3 నుండి 4 రోజుల లోపల ఈ ప్యూపా నుంచి బయటకు వస్తుంది పూర్తిగా ఉండే బ్లూ ఫ్లై. ఆ తరువాత ఈ బ్లూ ఫ్లై తన వేటను ప్రారంభిస్తుంది. బాస్, గుడ్డు నుంచి లార్వాగా మారి ఆ లార్వా పెరిగి పూర్తిగా ఒక బ్లూ ఫ్లైగా మారటానికి 13 రోజులు పడుతుంది. అది మాత్రమే కాదు బాస్, నాకు ఈ శవంలో ఇదిగో ఈ బ్లూ ఫ్లై దొరికింది. ఇది నేను స్టడీ చేసిన తర్వాత నేను చాలా నమ్మకంగా చెప్పగలను బాస్, ఇతను చనిపోయి దాదాపు 13 రోజులైంది. తను చనిపోయి దగ్గర దగ్గర 13 రోజులైంది అంటున్నావా? ఓ, కానీ సార్, అంజలి ఏం చెప్పిందంటే 7వ తేదీన తన్ని కలుసుకున్నాను అని. ఆ అంజలి మనతో అబద్ధం చెప్పింది, ఏదో దాస్తోంది. నిషా ఫ్రెండ్ అంజలి చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తోంది, కానీ కాకమ్మ కథలు చెప్పింది, ఇప్పుడు తను కూడా కనిపించకుండా పోయింది. అవును సార్, డెఫినెట్ గా తనకి ఈ కేసుకి సంబంధం ఉంది. లేకపోతే మే 7వ తారీఖు నిషాని కలిశానని ఎందుకు అబద్ధం చెప్పాలి? ఏంటి సార్, ఇల్లు తాళం వేసింది. డాక్టర్ హర్షిత్ కూడా కనిపించకుండా పోయి ఉంటాడా? అయితే మొదట అంజలి, ఇప్పుడు హర్షిత, అయితే ఇద్దరు కలిసి జయం పోయారనుకుంటాను. విషయం ఏమై ఉంటుంది? లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం సర్చ్ చేయండి.
సార్. ఆ సచిన్, హర్షిత్ లేడు, తన వస్తువులు ఏవీ లేవు సార్. అయితే హర్షిత్ పారిపోయాడు. సార్ ఏంటి శ్రేయా? ఇటు చూడండి సార్, ఇదేదో రక్తం మరకలా ఉంది. శ్రేయా, ఇది రక్తమో కాదో ముందు మనం టెస్ట్ చేయాలి. బండ్లో స్ప్రే ఉంటుంది, తీసుకుంటా సార్. సార్, ఒకవేళ హర్షిత్కి అంజలికి మధ్య ఏదైనా రిలేషన్ ఉంటుందా? ఉండొచ్చు సచిన్. హర్షిత్ అంజలి కలిసి నిషాని చంపేసి ఇద్దరూ కలిసి పారిపోయి ఉండొచ్చు. సార్, ఇది బ్లడ్. అంటే డాక్టర్ హర్షిత్ నిషాని ఇంట్లోనే చంపాడు. ఒకవేళ డాక్టర్ హర్షిత్ నిషాని ఇక్కడే గనక చంపేసుంటే తన బాడీని అడవిలో ఎలా పడేసుంటాడు? కార్లోనా? కానీ డాక్టర్ హర్షిత్ కార్ బయటే కదా ఉంది. పదండి చూద్దాం. అది అదే కార్. డాక్టర్ హర్షిత్ అనవసరంగా ఇంటి నుంచి పారిపోయాడు, కానీ తన కారును వదిలేసిపోయాడు. ఒకవేళ వెళ్లే కంగారులో ఆయన టాక్సీలో వెళ్ళుండొచ్చుగా, లేకపోతే అంజలి బండిలో కూడా వెళ్ళుండొచ్చు. ఒకవేళ ఇలా కూడా చేయొచ్చు, తన కారులో తీసుకువెళ్తే తన కార్ని ఈజీగా ట్రేస్ చేస్తారు అని అనుకుని ఉండొచ్చు. సార్, ఒక విషయం నోట్ చేశారా సార్? కార్ మ్యాట్స్, సీట్స్ అన్నీ శుభ్రంగా ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలోనే బండిని పక్కాగా క్లీన్ చేసినట్టున్నారు. బండి మొత్తాన్ని శుభ్రం చేసేంతగా ఈ బండిలో ఏం తీసుకువెళ్ళుంటారు? రక్తపు మరకలు అయి ఉంటాయేమో. ఎనీథింగ్ ఎల్స్? సార్ చెప్పు. సచిన్, ఇక్కడ చూడండి, ఇక్కడ రక్తం మరకుంది. డిక్కీలో రక్తపు మరక. ఒక విషయం ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. డాక్టర్ హర్షిత్ తన భార్య నిషాని ఇంట్లోనే హత్య చేసి ఆ బాడీని తీసుకొచ్చి డిక్కీలో వేసి నేరుగా ఇక్కడి నుంచి తీసుకెళ్లి అడవిలో పడేశాడు. ఓపెన్ చేద్దాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా విచారించి చూద్దాం. ఎవరైనా చూసుండొచ్చు కదా. నేనేమీ చూడలేదు. నేనిప్పుడే మా కూతురు దగ్గర నుంచి వస్తున్నాను. మా అమ్మాయి ఇంట్లోనే ఉన్నాను. ఆ హర్షిత్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. అమ్మా, మీరు మీ అమ్మాయి ఇంట్లో ఎన్ని రోజులున్నారు చెప్తారా? సరిపోయింది. ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఇంతకుముందు మా అత్తగారుండేది, ఆ తర్వాత నా భర్తుండేవాడు. ఇప్పుడేమిట్రా అంటే మీరడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాలా? ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని రోజులున్నాను అని? ఇలా చూడండి, తను నా కూతురు, అది నా ఇష్టం. తన దగ్గర నాకు ఎన్ని రోజులుండాలనిపిస్తే అన్ని రోజులు ఉండొస్తాను. నన్ను ప్రశ్నించడానికి అసలు నువ్వెవరివి చెప్పు. అమ్మ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మేము ఆ విషయం అడగడానికి రాలేదు. నేను మా అమ్మ ఇంట్లో 4 రోజులు ఉందామని వెళ్ళాను. వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయమ్మా, అందుకే సాయం చేద్దామని వెళ్ళాను. ఇప్పుడొచ్చేశాను కదా, అప్పట్నుంచి నా ఇంట్లో ఉన్న సామాన్లని అన్ప్యాకింగ్, ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటున్నాను. నాకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఈ ముసలిదానికి ఎవరు సాయం చేస్తారు? మీకో దండం బాబు. నేనెవ్వరినీ చూడలేదు. హర్షిత్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకేం తెలీదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక నిమిషం, నాకిప్పుడే ఒక విషయం గుర్తొస్తుంది. చెప్పండి. ఆ ఇల్లే విచిత్రంగా ఉంటుంది. అంతేకాదు, నిషా, హర్షిత్ కూడా అలాంటి వాళ్లే. అమ్మా, అసలు ఏం జరిగిందని? అదేమిటంటే బాబు, 4 రోజుల క్రితం జరిగిన విషయం అది. ఆ రోజు నేను మా ఇంట్లో నాకు నచ్చిన ప్రోగ్రాం చూస్తూ కూర్చున్నాను. అది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రోగ్రాం. అది చూస్తూ ఉన్నాను. అప్పుడే ఉన్నట్టుండి హర్షిత్ ఇంట్లో నుంచి ఎవరో పెద్దగా కేక పెట్టినట్టు నాకు వినిపించింది. అరే, ఎవరో అరిచారు.
ఎవరో అరిచారు. ఇంత అర్ధరాత్రి ఎవరు అరిచుంటారు? నాకెందుకో ఈ గొంతు నిషాదిలా అనిపిస్తోంది. అరే, ఏమిటిది వీళ్ళింట్లో లైట్లన్నీ ఆపేసున్నాయి, కానీ అరిచిన సౌండ్ ఇక్కడి నుంచే వచ్చిందే. గొంతు కూడా నిషా గొంతులాగే ఉంది. నిషా, లోపలేం చేస్తున్నారో ఏమో, అరిచింది మాత్రం ఖచ్చితంగా నిషానే. తెలుసుకోకుండా వెళ్ళను, తలుపు కొడతాను. నిషా, అరే అమ్మాయి, నిషా, నిషా. అందరూ బాగా నిద్రపోతున్నట్టున్నారు, లేకపోతే ఖచ్చితంగా ఎవరైనా దెయ్యం సీరియల్స్ చూస్తున్నారో ఏమో. ఓర్ దేవుడో, నేను మాత్రం ఇలాంటివి చూడనే చూడను. సార్, ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, 6 రోజుల క్రితం ఆవిడ విన్న అరుపు నిషాదే అంటున్నారు. అరుపు విన్న కాసేపటి తర్వాత కారు శబ్దం వినపడిందని చెప్పింది. దీనికి అర్థం ఏంటంటే, డాక్టర్ హర్షిత్ శవాన్ని తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అడవిలో పడేసి వచ్చుండాలి. ఇవన్నీ సాధ్యమే, కానీ డాక్టర్ సాలంకి చెప్పిందని బట్టి చూస్తే నిషా చనిపోయి ఇప్పటికీ 12 రోజులయ్యింది. కానీ ఈ ముసలావిడ చెప్పేదాన్ని బట్టి చూస్తే 6వ తేదీ మే రాత్రి తను అరుపులు విన్నానని చెప్తోంది. ఇదెలా సాధ్యం? డాక్టర్ సాలంకి చెప్పింది కూడా తప్పవదు. సాలంకి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతున్నాను. ఏమైంది, ఎందుకులా అరుస్తున్నావు? అరవకుండా నిన్ను అభినందించమంటావా? నీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా? విషయం ఏమిటో వివరంగా చెప్పవయ్యా. వివరంగా చెప్తాను విను. నీ మెదడు మందగించింది, నీకు పిచ్చి పడింది. అవును, నువ్వు రిటైర్ అయిపోవడం మంచిది. ఫ్రెడీ సార్, అసలు ఏమైంది సార్? వాడిని అడుగుతావెందుకు? నన్ను అడుగు, లేదంటే నువ్వు నీ బాస్ అడుగు, మీ సాలోంకి సార్ అడుగు. ఏ, అసలు ఏమైందో చెప్పు. నువ్వు ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్, దాంతో ఈ నిషా కేస్ తప్పుదారి పడింది సాలోంకి. ఏం తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను? ఏం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అడుగుతున్నావా? చెప్పనా? నువ్వే అన్నావుగా. చూడు బాస్, నా అంచనా ఎప్పుడు తప్పవదు. నిషా చనిపోయి కరెక్ట్ గా 13 రోజులైంది, అది ఏప్రిల్ 30వ తేదీ అని చెప్పావు కదా. అవును, అయితే ఇందులో తప్పే ఉంది. ఏంటి తప్పే ఉందా? సాలోంకి నిషా చనిపోయి 13 రోజులు అవ్వలేదు, కేవలం 7 రోజులే అయింది. తను చనిపోయే సరిగ్గా 7 రోజులే అయింది. వాట్? నీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా? ఆధారం కాదు, సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఉంది. సాక్ష్యమా? అవును సాలోంకి సార్, నిషా పక్కింటి వాళ్ళు 6వ తేదీ రాత్రి నిషా గట్టిగా అరవడం విన్నారట. ఇది జరిగే అవకాశం లేదు, ఇది జరిగి ఉండదు. దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఏంటి ఇంపాసిబుల్? ఇంపాసిబుల్ ఎలాగో చెప్పు. ఈ బ్లూ ఫ్లై నాతో అబద్ధం చెప్పవు ప్రద్యుమ్న. ఇవి బ్లూ ఫ్లైస్, మనుషులు కాదు. వాటి వయసుని దాచిపెట్టుకోవడానికి. ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదు అటువంటి, ఇప్పుడు ఎందుకు తప్పు చేస్తాను? పొరపాటు జరగచ్చు కదా సాలోంకి. పొరపాటు జరిగింది, నువ్వు తప్పు చేశావు. దీనంతటికీ నువ్వే కారకుడివి సాలోంకి. చెప్పండి సార్. మే 1 నుంచి 10వ తారీఖు వరకు డాక్టర్ హర్షిత్ మీ హోటల్లోనే ఉన్నారా? పేరేం చెప్పారు? డాక్టర్ హర్ష్. అవును సార్, డాక్టర్ హర్షిత్ 1 నుంచి 10 వరకు ఈ హోటల్లోనే ఉన్నారు. ఇతనేనా? ఈయన డాక్టర్ హర్షితా కాదా అని నేను కరెక్ట్ గా చెప్పలేను సార్. కొద్ది రోజుల క్రితం ఈయన్ని హోటల్లో చూశాను. సార్, డాక్టర్ హర్షిత్ ఏనే సార్? కన్ఫర్మ్ గా తెలుసా? అవును సార్, పూణేకి ఎప్పుడు వచ్చినా మా హోటల్లోనే ఉంటారు సార్. సార్, ఇది చూడండి. ఇదేంటి? మే 6 తారీఖు 10:32 నుండి 7 తారీఖు రాత్రి 8:35 వరకు డాక్టర్ హర్షిత్ డూ నాట్ డిస్టర్బ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా? కానీ డాక్టర్ హర్షిత్ 2 రోజులు తన రూమ్లో ఏం చేశాడు? సార్, ఆయన రూమ్లో మాత్రమే కాదండి, ఆయన ఈ హోటల్లో కూడా లేరు. హోటల్లో లేడా? అవును సార్. ఎక్కడికి వెళ్ళాడు? ఆ విషయం నాకు తెలియదు సార్, కానీ అర్జెంటుగా ఎక్కడికో వెళ్తున్నారు. అంతేకాకుండా ఫోన్లో ఆయన చాలా కోపంగా మాట్లాడుతున్నారు. సరే, డాక్టర్ హర్షిత్ తన కారులో వచ్చాడా లేక? లేదు సార్, టాక్సీలో వచ్చారు. థ్యాంక్ యూ. ఒక విషయం అర్థమైంది, డాక్టర్ హర్షిత్ మే 6 అప్పుడు పూణే నుంచి ముంబైకి వెళ్లారు. నిషాని చంపిన ఆధారాలన్నీ అంతం చేశారు, అయిపోయిన తర్వాత పూణేకి వచ్చేశారు. అయిండొచ్చు నిఖిల్.
కానీ డాక్టర్ హర్షిత్ ముంబైకి వెళ్ళినట్టు మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. అయితే మనం ఎలా కనిపెడతాం సార్? తన కారు కూడా తీసుకురాలేదు అంటే టాక్సీలోనే తీసుకెళ్ళి ఉండాలి. ఓ పని చేద్దాం, టాక్సీ స్టాండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. సార్ ఏమైంది సార్ చెప్పండి. సార్ దయచేసి ఏమైందో చెప్పండి సార్. తప్పు జరిగింది తారిక, ప్రజ్ఞమున చెప్పింది కరెక్టే, తప్పు నాదే. ఏంటి ఈ మేకెట్ సార్ తప్పు? ఏమంటున్నారు సార్? ఏంటి సలోంకి ఎందుకు పిలిచావు? బాస్ విషయం ఏమిటంటే నువ్వు చెప్పిందే కరెక్ట్, కానీ నాది తప్పు కాదు. ఏమంటున్నావు? పూర్తిగా విను బాస్. నేను ఏ పురుగులనైతే టెస్ట్ చేశానో ఆ పురుగులే నకిలీ మ్యాగట్స్. ఏంటి నకిలీ మ్యాగట్సా? కానీ అది ఎలా సాధ్యం? ఏంటి సాలుంకి అలా జరిగే అవకాశం లేదే. నువ్వే కదా చెప్పావు ఈ ఈగలు కూడా మనుషుల్లాగానే తప్పుడు వయసు చెప్పవు అన్నావు కదా, ఇప్పుడు ఇది ఎలా జరిగింది? బాస్ ఈ ఈగలు ఇప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు. మళ్ళీ అదే మాట్లాడతావు. చెప్పేది విను. ఈ ఈగలు 13 రోజుల పాతవి, కానీ ఇవి నిశాశవంలో దొరికినవి కావు. ఏమిటి నిశాశవంలోవి కావా? కావు. మరైతే ఎవరివి? ఈ పురుగులు వేరే శవంలోనివి బాస్. ఈ పురుగుల్ని వేరే శవంలోంచి తీసుకువచ్చి వాటిని నిశాశవంలో పెట్టారు. అంటే తను చనిపోయింది మే 6 తారీఖున? ఆ ఎవిడెన్స్ చెప్పినట్టు 7 రోజుల క్రితమేనా? అవును. అదో విషయం, విషయం అదన్నమాట. ఈ 7 రోజుల వ్యత్యాసం ఆ మరణంలో ఉందా? అంటే మనల్నెవరో నిషా మరణం ఏర్పడటం 7 రోజుల ముందు కాదు 13 రోజుల ముందు అని నమ్మించాలనుకున్నారు. కానీ సార్ అలాంటి పని ఎవరు చేస్తారు? ఇటువంటి పని ఒకే ఒక్కడి వల్ల అవుతుంది ఫ్రెడీ, మహామేధావి చేయగలడు. వాడికి శవం నాశనం అవటం గురించి బాగా తెలుసు, వాడికి మ్యాగెట్స్ గురించి కూడా బాగా తెలుసు. అది ఇంకెవరో కాదు డాక్టర్ హర్షిత్. డాక్టర్ హర్షిత్, మీరు ఇతను ఎక్కడైనా చూసారా చెప్పండి. లేదు సార్, చూడలేదు సార్. లేదా? ఈయన మీ టాక్సీలో వచ్చాడా? అవును సార్, కొన్ని రోజుల క్రితమే ఇతను నా టాక్సీ ఎక్కాడు సార్. తనకప్పుడు అర్జెంట్ పని అనుకుంటా, బాగానే గుర్తుంది సార్. అదేలా మీకు అంత బాగా గుర్తుంది? ఎందుకంటే తన అసలు నన్ను అడగకుండా నా టాక్సీ ఎక్కాడు. అదే కాకుండా అర్జెంట్ అన్నాడు. ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు? మహాబలేశ్వర్కి. మహాబలేశ్వర్కా? అవును సార్, చాలా కోపంగా ఉన్నాడు కూడా, బాగా భయపడిపోయాడు. వెంటనే మహాబలేశ్వర్ వెళ్ళు అన్నాడు. అర్జెంటుగా మహాబలేశ్వర్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చి ఉంటుంది సార్? నేను మహాబలేశ్వర్ వెళ్ళలేను, పంచగని దాకే వెళ్ళగలను అన్నాను. తను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానంటే నేను ఒప్పేసుకున్నాను సార్. అంటే డాక్టర్ హర్షిత్ పుణే నుంచి ముంబై కాదు, మధ్యలో మహాబలేష్కి వెళ్ళారు. సరే, మహాబలేశ్వర్లో ఆయన ఎక్కడ డ్రాప్ చేశారో గుర్తుందా? రోడ్డు పేరు, హోటల్? గుర్తుంది సార్. టాక్సీలో తను ఎవరితోనో చాలా కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. మహాబలేశ్వర్లో ఉన్న హోటల్ గురించి కూడా ఏదో అన్నాడు. ఏ హోటల్ అది? అది హోటల్ గెలాక్సీ స్టార్. మేము అక్కడికి చేరుకోగానే నాకు 300 నోట్లు ఇచ్చాడు, చేంజ్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు అసలు ఏంటో అర్థం కాలేదు సార్. హోటల్లో వెయిటర్ కూడా మనకి ఈ విషయమే చెప్పాడు, ఫోన్లో మాట్లాడుతూ చాలా త్వరగా వెళ్ళిపోయాడని. టాక్సీలో కూడా అచ్చం అలాగే ఎవరితోనో మాట్లాడాడు, కానీ తను అసలు ఎవరితో మాట్లాడాడు? ఇది మహాబలేశ్వర్కి వెళితేనే తెలుస్తుంది. హోటల్ గెలాక్సీ స్టార్. మీరేం దిగులు పడకండి సార్, మీరు ఇక్కడికి వచ్చి పార్టీని ఎంజాయ్ చేయండి చాలు, మిగతాదంతా మేం చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను? సిఐడి నేను మీకు ఏం చేయగలను సార్? సమాధానం చెప్తే చాలు, మిగతాది మేం చూసుకుంటాం. ఏదైనా సీరియస్ విషయమా సార్? సీరియసే. మేము ఒక వ్యక్తి గురించి మీ దగ్గర ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఆయన 6 మే ఇక్కడికి వచ్చారు సార్. ఇక్కడికి డైలీ చాలా మంది కస్టమర్స్ వస్తారు సార్. మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? మేమిదిగో ఇతని గురించి అడుగుతున్నాం. ఇతను ఒక పిచ్చివాడు సార్. నాకు అప్పుడే అర్థమైంది ఇతను సరిగ్గా లేడు సార్. ఇతను పిచ్చివాడా?
కాదు, ఇతను డాక్టర్ హర్షిత్. డాక్టరా? ఆ రోజు వచ్చినప్పుడు పిచ్చివాళ్లాగా ప్రవర్తించాడు సార్. సరే, తను ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? ఉండేది సార్, చూసి చెప్తాను. మే 6వ తేదీ వచ్చాడు సార్. అతను ఆ రోజు చాలా కంగారుగా ఉన్నాడు. నేరుగా రిసెప్షన్కి వచ్చి ఒకే ఒక్కటి అడిగాడు, నా భార్య ఎక్కడా అని అడిగాడు. భార్య? అతని భార్య కూడా ఇక్కడే ఉందా? లేదు సార్, కానీ తన భార్య నిషా ఏదో ప్రమాదంలో ఉందని, ప్రాణాలకే ప్రమాదమని మేం ఫోన్ చేసి పిలిచినట్టుగా తను చెప్పాడు సార్. ఏంటి? అవును సార్, హోటల్ గ్యాలక్సీ మేనేజర్ ఫోన్ చేసి పిలిచినట్టుగా తను చెప్పాడు సార్. మేనేజర్ ఎవరు? సార్, ఆ మేనేజర్ని నేనే సార్, కానీ నేనెవరికి ఫోన్ చేయలేదు సార్. అదేవిధంగా నిషా అనే అమ్మాయి ఇక్కడ అసలు లేనే లేదు. మరి ఆయన ఎందుకని ఇలా చెప్పాడు? అవును సార్, తన భార్య ఇక్కడ ఎవరితోనో గొడవ పడినట్టుగా చెప్పాడు. పెద్ద ప్రాబ్లం అయింది. నేనే తన ఇక్కడికి పిలిపించి నేనే తన భార్యని కాపాడమని చెప్పినట్టుగా చెప్పాడు సార్. తర్వాత ఏమైంది? ఆ తర్వాత మేము ఏ ఫోను చేయలేదని తనకు అర్థమయ్యేలా చెప్పాను సార్. ఆ తర్వాత ఏదో ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అతను ఎవరితో మాట్లాడుతున్నాడో మీకు తెలుసా? అంటే ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడని? లే సార్, అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలనుకున్నాం, అప్పుడే ప్రశాంతంగా ఉంది. సరే నిఖిల్, అంటే మే 6వ తారీఖు డాక్టర్ హర్షిత్ మహాబలేశ్వర్కి వచ్చుంటే, మరి అదే 6వ తారీఖు ముంబైలో నిషాని ఎవరు హత్య చేసి ఉంటారు? అంతకుడు మహా మేధావి. పక్కా ప్లాన్ చేసి ముందుగా నిషాని చంపేసి ఆ తర్వాత ఈ హత్య చేసింది హర్షిత్ అని అతను నిరూపించాడు. అవును సార్, అంతకుడు చాలా తెలివిగా ప్రవర్తించాడు. మనల్ని నమ్మించడం కోసం హత్య 12 రోజుల క్రితమే జరిగినట్టు ప్లాన్ చేశాడు. అంటే ఏప్రిల్ 25 నుంచి 30 లోపు. కానీ ఎందుకని హంతకుడు నిషా చావు ఏప్రిల్ 30వ తారీఖు లోపల జరిగినట్టు చూపించాలి? ఎందుకంటే శ్రేయ, ఆ రోజు హర్షిత్ సిటీలోనే ఉన్నాడు కనుక. ఈ సిటీలోనే ఉన్నాడు, దాంతో హంతకుడు మనం హర్షిత్ అనుమానించేలా చేశాడు. సార్, మనకి నిజం తెలిసిపోయింది కదా, ఈ హత్య 8 రోజుల క్రితమే జరిగింది కదా. ఇలాంటి సమయంలో హంతకుడు పూణేలో ఉన్న హర్షిత్ ని మహాబలేశ్వర్కి ఎందుకు పిలుచుంటాడు? ఎందుకు? ఎందుకంటే సచిన్, అతను ఆలోచించుంటాడు, మన గనక నిజం తెలిస్తే, హత్య 10-12 రోజుల క్రితం జరగలేదు, 5-6 రోజుల క్రితమే జరిగింది అని తెలిస్తే అప్పుడు మనం హర్షిత్నే సందేహిస్తాము అనుకున్నాడు. అదేలా సార్? శ్రేయ, హంతకుడు ముందుగా నిషాని చంపాడు. ఆ రోజే అతను మహాబలేశ్వర్ వెళ్లాడు. మహాబలేశ్వర్ వెళ్లిన తర్వాత అతను పూణేలో ఉన్న హర్షిత్ కి ఫోన్ చేసి అతన్ని మహాబలేశ్వర్ రప్పించాడు. హంతకుడికి ముందే తెలిసి ఉంటుంది మనం పూణేలో ఉన్న హోటల్కు వెళ్లి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము అని. అప్పుడు మనకి తెలిసిపోతుంది కదా, అదే సమయంలో హర్షిత్ 2 రోజులు కనబడడం లేదు అని తెలుస్తుంది. అప్పుడు మన అనుమానం కన్ఫర్మ్ అవుతుంది కదా. మరైతే హంతకుడు ఇంట్లోపలికి ఎలా వెళ్ళుంటాడు? కిటికీలు తలుపులు అన్ని బాగానే ఉన్నాయి, ఏది విరక్కొట్టినట్టే లేదు. సార్, ఆ హంతకుడికి నిషా బాగా తెలిసి ఉండాలి, అందుకని ఇంట్లోకి చాలా ఈజీగా ఎంటర్ అయ్యాడు. లోపల నిషాని హత్య చేసి ఆ తర్వాత కార్ కీస్ తీసుకుని శవాన్ని కార్లో వేసి అడవికి వెళ్ళాడు. అయ్యుండొచ్చు సార్, ఇలా కూడా జరుగుండొచ్చు. ఇంటి తాళాన్ని బండి తాళాన్ని హంతకుడు డూప్లికేట్ చేసుండొచ్చు. అది కూడా జరుగుండొచ్చు. నిషా ఇంటికి చుట్టుపక్కల తాళాలు చేసే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి, అందులో ఎవరో ఒకరికి తెలుసుంటుంది. ఇంటి తాళం బండి తాళం ఒకేసారి ఎవరు చేశారో వాళ్ళకి బాగా గుర్తుంటుంది, వాడిని పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ముందు హర్షిత్ మొబైల్ రికార్డ్స్ చెక్ చేయండి, అప్పుడు తెలుస్తుంది అతను పూణేలో ఉండగా అతనికి ఎవరు ఫోన్ చేశారు అన్నది. అతనే మహాబలేశ్వర్కి రప్పించాడు. ఈ తాళాలు చేసేవాడిని ఎంక్వైరీ చేద్దాం. చెప్పండి సార్, ఏ లాక్కి రెడీ చేయాలి? నువ్వు ఏ లాక్కి తయారు చేసావో తెలియాలి. ఏం సార్, మీరేమంటున్నారు నాకేం అర్థం కాలేదు. త్వరగానే అర్థమవుతుంది, మేము సిఐడి. సిఐడినా? నేనేం చేయలేదు సార్. అరే, నువ్వు తప్పు చేసావని మేము చెప్పామా? ఎవరికి సాయం చేసావని అడుగుతున్నాం. బాగా ఆలోచించుకొని చెప్పు. నీ దగ్గర తాళం చేయమని ఎవరైనా వచ్చారా? 2 డూప్లికేట్ చేసుకుని వెళ్ళాడా? అందులో ఒకటి ఇంటి తాళం, ఇంకోటి కార్ తాళం. గుర్తొచ్చింది సార్, 8-9 రోజుల క్రితం ఒక అతను వచ్చాడు, ఇంటికి పోయిందన్నారు, దానికే డూప్లికేట్ కీ చేయాలని వచ్చాడు. సరే, చేస్తానన్నాను. నా పని కీ తయారు చేయడమే కదా, కానీ నేను వాళ్ళ ఇంటి డోర్ని చూడకుండా కీ ఎలా తయారు చేయగలను చెప్పండి. ఆయన ఏం చెప్పాడు? ముందు ఆయన ఏం చెప్పలేదు. నేను చెప్పది విన్న తర్వాత ఆయన నోరు చిన్న తాళంలా అయిపోయింది. తర్వాత ఆలోచించి పదా వెళ్దాం చెప్పాడు. అంటే నువ్వు తన ఇంటికి వెళ్ళావా? ఇంటి బయట వరకు వెళ్ళాను సార్. ఆయన ఇంటి డోర్ చూసిన తర్వాత కీ నేను 1/2 గంటలో చేసేస్తానన్నాను. ఆ తర్వాత ఆయన బండి చూపించారు, దీనికి 1/2 గంటలో చేసేస్తానని చెప్పాను. సేఫ్టీ కోసం ఇంకో కీ కావాలన్నారు, నేను చేసేస్తానన్నాను. అది చేయొచ్చు, ప్రాబ్లం లేదన్నాను. ఆయన ఇల్లు ఎక్కడ? ఇదిగో, స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుని 2వ సందులో 2వ ఇల్లు. సార్, తను డాక్టర్ హర్షిత్ వాళ్ళ అడ్రస్ఏ చెప్తున్నాడు. అతను ఇతనేనా? కాదు సార్,
ఈయన కాదు. నీకు అతని మొహం బాగా గుర్తుందా? బాగా గుర్తుంది సార్. ఇలాంటి కస్టమర్ని ఎవరు మర్చిపోతారు చెప్పండి. నేను అడిగిన డబ్బు ఇచ్చారు, డబుల్ ఇచ్చారు సార్, డబుల్. నిఖిల్ ఇతన్ని బ్యూరోకి తీసుకెళ్ళు, మన ఆర్టిస్ట్తో కూర్చోబెట్టు. ముందు వాడెవడో మనకి తెలియాలి. ఇలా చూడు, నీతో ఎవరైతే తాళాలు చేయించారో అతని గురించి ప్రతి డీటెయిల్ మా ఆర్టిస్ట్కి చెప్పు. అర్థమైందా? బాగా గుర్తు తెచ్చుకో. చెప్పు శ్రేయ, నంబర్ గురించి ఏం తెలుస్తుంది? సార్, ఇంతవరకు ఏమీ తెలియలేదు, ట్రై చేస్తున్నాను. త్వరగా ట్రై చేస్తాయా? మనకి సమయం లేదు. ఎస్ సార్. సార్, ఇంకో విషయం, హంతకుడు హర్షిత్ని మహాబలేశ్వర్కి ఎందుకు పిలవాలి? ముంబైకే పిలవచ్చు కదా. ఆ తప్పు చేయడు. ఒకవేళ హర్షిత్ ముంబై వస్తే అప్పుడు పూణేలోని హోటల్ నుంచి చెక్అవుట్ చేయాలి. అదీకాక ముంబై వచ్చిన వెంటనే నిషా కనిపించడం లేదు అని తెలుస్తుంది. వెంటనే వెళ్ళి పోలీసులకి రిపోర్ట్ చేస్తాడు కదా. ఈ హంతకుడు ఏమాశిస్తున్నాడో తెలియడం లేదు సార్. హంతకుడు ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టాలని చూశాడు. అంటే నిషాని చంపి హర్షిత్కి శిక్ష? వాళ్ళిద్దరికీ వాడు విరోధి ఉండాలి. సార్, తెలిసిపోయింది. 5వ తారీఖు హర్షిత్కి ఈ నంబర్ నుంచి కాల్ వెళ్ళింది. ఏరియా నంబర్ ఇది? సార్, మహాబలేశ్వర్లో ఉన్న ఏదో ఎస్టీడీ బూత్ నంబర్. మహాబలేశ్వర్లో ఉన్న ఎస్టీడీ బూత్ నంబరా? సార్, ఈ హంతకుడు బాగా ఆలోచించి చేస్తున్నాడు. అవును, వాడు మహామేధావ్ అనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియటం లేదు వాడి కరెక్ట్ మొగుళ్ళు సిఐడి వాళ్ళు అని. సార్, స్కెచ్ పూర్తయిపోయింది. ఏంటి ఇతనా? ఇతనా నీ దగ్గర తాళాలు చేయించుకుంది? అవును సార్, ఈయనే. ఈయనే నాకు డబుల్ పేమెంట్ ఇచ్చాడు. ఈయన ఫేస్ అలా మర్చిపోతాను సార్. మై గాడ్. కానీ ఈ మనిషిని చూస్తే నమ్మలేకపోతున్నావు. ఇతను హత్య చేస్తాడా అనిపిస్తోంది. ముందు నిషాని హత్య చేశాడు, ఆ తర్వాత తనను తాను కాపాడుకోవడానికి హర్షిత్ను మాయం చేశాడు. వాడు ఖచ్చితంగా హర్షిత్ను కూడా చంపే అవకాశం ఉంది. వాడి ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంది కదా, ఫోన్ చేసి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి. ఓసలు లెక్క పెట్టిద్దాం. హర్షిత్ ఎలా ఉంది? చాలా భయంగా ఉందా? నన్ను వదిలే, నీకు నేను ఏం ద్రోహం చేశానురా? వదిలేరా నన్ను? ఏం ద్రోహమా? ఇంతలోనే మర్చిపోయావా? 6 సంవత్సరాల క్రితం జరిగిన సంభవం గుర్తులేదా? నువ్వు చేసిన తప్పుకి నన్ను జైలుకు పంపించావు. అసలు ఆ తప్పు నేను చెయ్యలేదు. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావనుకున్నాను కదా హర్షిత్. అలాంటి ఒక సంభవం ఎవరు మర్చిపోతారు? నువ్వు మర్చిపోతావా? నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. ఆ 6 నెలలు నేను జైల్లో పడ్డ కష్టం మర్చిపోలేను. ఒక్కొక్క క్షణం రగిలిపోయాను. నువ్వు అనుభవించాల్సిన శిక్ష నేను అనుభవించాను. అంత తేలిగ్గా క్షమించమంటున్నావు? కుదరదు, అస్సలు కుదరదు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడే తీరాలి. ఆ శిక్ష నేను వేస్తాను నీకు. నేను ఏం చేస్తావో చెప్పు. అంత తొందర ఏంట్రా నీకు? ఇప్పుడే చెప్తాను. వద్దు వద్దు, నా మాట వినరా, వద్దురా. ఇందులో 6 బుల్లెట్లుంటాయి, కానీ ఇప్పుడు 5 ఉన్నాయి. ఆ ఒక్క బుల్లెట్ ఎక్కడో నీకు తెలుసా? తెలుసా? వద్దు. ఆ ఒక్క బుల్లెట్తో ఒకరిని చంపేశాను. ఎవరో తెలుసా? నీ ప్రాణానికి ప్రాణమైన నిషాని. లేదు. అవును, నిన్ను నేను వదలనురా. అరవుకు. గట్టిగా అరిచా ఉంటే నాకు అసలు నచ్చదు. అరవడం ఆపే. నా 6 నెలల శిక్షకి ఈ తుపాకీనే సమాధానం చెప్తుంది. మొదటి బుల్లెట్తో నీ భార్య నిషాని చంపాను, రెండోది నీకు. నీకు తెలియదు కదూ, నేను జైల్లో ఉన్నప్పుడు ఒకటే ఆలోచన, బయటకు వచ్చి నిన్ను ఎలా చంపాలా అని. ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క సంవత్సరానికి పగ తీర్చుకుంటుంది. ఇది నన్ను జైలుకు పంపినందుకు. నొప్పిగా ఉంది కదూ, ఏడుపొస్తుందా? బాగా ఏడుపొస్తుందా? నాకు వచ్చింది. క్షమించరా, నన్ను క్షమించు. నేను నిన్ను క్షమించలేను హర్షిత్, నిన్ను క్షమించలేను. నీ వల్లే నేను చేసుకోవాల్సిన అమ్మాయి దూరం అయిపోయింది. ఆ తర్వాత నాకు పెళ్లి అవ్వలేదు, కానీ నువ్వు డాక్టర్ అయ్యావు. పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నావు, కానీ నేను, నా జీవితం, నా కెరీరే నాశనమైంది. జీవితాంతం నాకు ముద్ర వేశారు, నేను ఒక హంతకుణ్ణి, క్రిమినల్ని అని. నువ్వేమో క్షమించు అంటున్నావు. వద్దు.
సార్, సిగ్నల్ ఇక్కడి నుంచే వస్తోంది. ఎక్కడ చూడండి సార్, ఎక్కడ? నేను జైల్లో చస్తూ బతికాను, జీవితాన్నే కోల్పోయాను నీ వల్లే. సార్ ఇది ఆడవే, హంతకుడు నిషాని ఇక్కడే పాతేశాడు. ఆ బాధ భరించలేక మా అమ్మ చనిపోయింది నీ వల్లే. ఆ హంతకుడు హర్షిత్ని చంపేసి ఉంటాడా? లేదు, అలా చేసి ఉండడు. అలా చేస్తుంటే వాడు పారిపోయి ఉండేవాడు. సిగ్నల్ ఉంది, ఇక్కడే చూపిస్తోంది సార్, అటువైపు నుంచి వస్తోంది. ఓకే. నేను ఇప్పుడు అనాథనయ్యాను, అనాథనయ్యాను, ఒక నేరస్తుడిగా మిగిలాను, దానికి కారణం నువ్వే. తుపాకీ శబ్దం అటువైపు నుంచే వచ్చింది, రండి. నా మనసు ఇరిగిపోయింది, చిన్న భిన్నమైంది, దానికి పగ తీర్చుకునే తీరాలి. నువ్వు తప్పించుకోలేవు అనురాగ్, సిఐడి నిన్ను పట్టుకుంటారు. నీకు ఉరి శిక్షరా, ఉరి శిక్ష. సార్ సార్, సిగ్నల్ ఇటు నుంచి వస్తుంది. అంతకంటే ముందు నీకు శిక్ష తప్పదు. వద్దు. హర్షిత్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. మీకేం కాదు సార్. ఎక్కడికి రా, పారిపోతున్నావు. కాలేజీలో నేను హర్షిత్కి నిషాకి క్లోజ్ ఫ్రెండ్ని. హాస్టల్లో హర్షిత్ చేతిలో కుర్రాడు చనిపోయాడు. తను చేసిన తప్పుకి నన్ను ఇరికించాడు. ఆ చెయ్యని తప్పుకి నేను 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాను. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత హర్షిత్కి మంచి స్నేహితుడిగా నాటకం ఆడావు. ఇదిగో నీ ఫోన్. తనెవరు? వీడు నా చిన్ననాటి స్నేహితుడు అనురాగ్. నేను పగ తీర్చుకోవాలనుకున్నాను. వాడు ఎలా అయితే అబద్ధం చెప్పి నన్ను ఇరికించాడో నేను అదే చేద్దాం అనుకున్నాను. నిషాని హత్య చేశావా? నిషా ఇంటి డూప్లికేట్ కీసు నేనే చేశాను. నిషా ఒంటరిగా ఉన్నప్పుడు తను నేను చంపేశాను. తన ఇంటి ఫోన్ని మొబైల్ని రిపేర్ చేశాను. అప్పుడే తను హర్షిత్కు ఫోన్ చేయకుండా ఉంటుంది. నేను కావాలనే తన రక్తాన్ని అక్కడక్కడ చల్లాను. అప్పుడే సిఐడికి హర్షిత్ ఎవిడెన్స్ నాశనం చేశాడనుకుంటారు, అప్పుడే జైలుకు వెళ్తాడు. వాడు చెయ్యని తప్పకి జైలుకు వెళ్ళాలి. కానీ అంజలిని ఎందుకని కిడ్నాప్ చేశావు? ఎందుకంటే తను హర్షిత్కి సాయం చేస్తోంది, తన్ని కాపాడాలని ప్రయత్నించింది. ఈ అమ్మాయి వల్లే నేను కష్టపడి వేసిన ప్లాన్ వేస్ట్ అవుతుందనుకున్నాను. నాకు కోపం వచ్చింది, అందుకే కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి బంధించాను అదే అడవిలో. హర్షిత్ నాకు చాలా మంచి ఫ్రెండ్, కానీ నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. అవును, డాక్టర్ హర్షిత్ని నువ్వు మహాబలేశ్వర్కి ఎందుకు పిలిచావు? అది నా ప్లాన్ బి. ఒకవేళ సిఐడి మే 6వ తేదీ హత్య జరిగిందని తెలుసుకున్నా కూడా అప్పుడు కూడా అనుమానం హర్షిత్ మీదే ఉంటుంది. అందుకని సిఐడికి మే 6వ తేదీ పూణే నుండి ముంబై వచ్చి నిషాని హత్య చేసి 7వ తేదీ తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంతా ఫ్లాప్ అయింది. నీకు సంబంధించిన నిజాలు తెలిసాయని తెలియగానే నువ్వు అంజలిని డాక్టర్ హర్షిత్ని అడవిలోకి తీసుకువచ్చావు వాళ్ళని హత్య చేయడానికి. కానీ నీ బ్యాడ్ లక్, సిఐడి టైంకి వచ్చారు. డాక్టర్ హర్షిత్ చేసిన తప్పుకి అతనికి శిక్ష పడుతుంది. కానీ నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిషాని హత్య చేసినందుకు నీకు తగిన శిక్ష పడుతుంది. నువ్వు బయటపడలేవు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.